హాయ్ అండి, హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అలాగే మన బొంగ చిట్టమ్మ ఇక్కడ కాలిరిపోయి హాస్పిటల్లో ఉంటే చాలా మంది హెల్ప్ చేయడానికి వచ్చారు, చాలా మంది హెల్ప్ చేశారు. అలాగే బొంగ చిట్టమ్మ నిమిత్తం మన అన్న జీలకర్ర మురళి అన్న నేనున్నాను తమ్ముడు, నేను చేస్తాను, నేను పంపిస్తాను అనేసి ముందుకు రావడం జరిగింది. అలాగే వచ్చిన వారం రోజుల్లో, వారం పది రోజుల్లో చాలా కేర్ తీసుకుని పేపర్ల పని అవి అన్నీ పూర్తి చేసి ఈవిడ ఇంటికి పంపించడానికి చాలా సహకరించన్న, చాలా మంచి పని చేశారు. అలాగే ఈ రోజున ఈవిడ ఇంటికి వెళ్తుంది. ఈవిడ నిమిత్తం, టికెట్ నిమిత్తం ఈవిడ వెనకాలండి ఇంకా సపోర్ట్ చేసిన టీం అందరికీ కూడా, వాళ్ళందరికీ కూడా నేను చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా లేఖన ఫౌండేషన్ తరపు నుంచి నేను ఈవిడికి చేయగలిసినంత మేము చేసాం. అలాగే మురళన్న కూడా చాలా హెల్ప్ చేసి ఇలాగ ఈవిడ ఇంటికి పంపించారు. ఇలాగ ఎంతోమందిని ఆపదలో ఉన్న వాళ్ళని పంపించాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అన్నకు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆలోచనలు కూడా ఇవ్వాలనేసి నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమన్నా నువ్వు కూడా మురళని గురించి చెప్తారా? అన్న కూడా మాట్లాడతారు. అండి, అందరికీ నమస్కారాలు. ఈరోజు గల్పదేశమైన కువైట్లో మన తెలుగింటి ఆడబిడ్డ, పశ్చిమ గోదావరి జిల్లా చెందినటువంటి అక్క బొంగ చిట్టమ్మ గారు ఈరోజు అనారోగ్యంతో కాలిరిగి దెబ్బతిని మరి అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటే అమ్మను మన భారతీయ రాయబార కార్యాలయం సహకారంతో అన్ని విధాలుగా పేపర్ పనులన్నీ సహకరించి కువైట్ ప్రభుత్వం ఆశీస్సులతో అయిన బిల్లంతా రుణమాఫీ చేయించి ఆ అమ్మను ఈరోజు కువైట్ పోలీసుల ద్వారా మరి అకామ లేదు, బతాకా లేదు, పాస్పోర్ట్ లేదు, అన్ని విధాలుగా సహకరించి అమ్మను ఇండియాకు పంపిస్తున్నాం. ఇందుకు సహకరించిన మన ఎంబెసీ అధికారులకు, కువైట్ ప్రభుత్వ అధికారులకు, లేఖన ఫౌండేషన్ తమ్ముళ్లకు, అన్నలకు, అక్కలకు అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ తెలుగువారి సేవలో ముందుంటానని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరి మిత్రుడు మీ జీలకర్ర మురళి రాయల్, జై హింద్, జై భారత్ మాత.